నా ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రజలతో నీలమవ్వడం, ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పడం హరీష్ రావు తర్వాత ఇయ్యడానికి ఇది ఒక మంచి తునక. ఇదేంటి అని చూస్తున్నారా? అదేనండి స్పీచ్. ఆ స్పీచ్ గురించి ఒకసారి లుక్కెతామా? హలో, ఆలస్యం ఎందుకు? వెళ్దాం పదండి. జిల్లా సదస్సు ఇవాళ జరుగుతా ఉంది. మరి బీడీ కార్మికుల గురించి ఎవరైనా ఆలోచించండు అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఆలోచించండు. భారతదేశంలో 9 రాష్ట్రాల్లో దాదాపు బీడీ చేస్తారు, 8-9 రాష్ట్రాల్లో చేస్తారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు వృత్తి అనేది లేదు, ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో. ఆ బీడీ కార్మికులకు పని తగ్గింది, బీడీ కార్మికులకు ఆకు తగ్గింది, మరి చేతి నిండా పని దొరకలేదు, బతుకు తెరువు కష్టంగా మారుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటిసారిగా బీడీ కార్మికులకు వృత్తి తెచ్చిన తొలి ముఖ్యమంత్రి ఈ దేశంలో మన కేసీఆర్ గారు. 1000 రూపాయలు పోయింది, ఇప్పుడు 2016 రూపాయల వృత్తి ఇచ్చి మా అక్క చెల్లెళ్లకు కొండంత అండగా ఉన్నాడు ఇవాళ మన కేసీఆర్ గారు. కొత్త పిఎఫ్ కార్డులు వచ్చిన అక్క చెల్లెళ్ళు ఉన్నాయి ఇక బాకీ, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో హామీ ఇచ్చిండు. అది కూడా ఇప్పుడు 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పినాం, కొత్త పిఎఫ్ కార్డు వచ్చిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఆ బీఈబి ఇప్పుడు అధికారులు ఏ ఊళ్ళలో ఎంతమంది ఉన్నారు అనేటువంటివి తీస్తూ ఉన్నారు. త్వరలోనే అది కూడా చేయించుకొని కొత్త పిఎఫ్ కార్డు వచ్చిన వాళ్లకు ఇప్పుడు 65 ఏళ్ళకు పెన్షన్ ఉంది, 57 నిండిన వాళ్ళకే ఇస్తామని చెప్పినాం కనుక అది కూడా నంబర్ పేర్లు మొత్తం నమోదు చేసుకొని త్వరలోనే వారికి కూడా నెలకు 2016 రూపాయల పెన్షన్ కూడా అందించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి బీడీలు వాస్తవానికి మా అక్క చెల్లెళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది, అయినా కూడా మీరు కుటుంబం నడపాలి కనుక మరి ఎంతో బాధతోనైనా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకొనైనా బీడీలు చేస్తున్నారు. రేపు ప్రత్యామ్నాయ ఉపాధి కూడా రావాలి మన దగ్గర. అందుకే ఈ మధ్య అంబికా అగరబత్తీలు తయారు చేసే కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, ఆంధ్రాలో ఉండదు, మనం కూడా దేవుని దగ్గర అంబికా అగరబత్తీలే పెడతాం. ఆయన అడిగిన అరే పోయి మేము కూడా మీ అగరబత్తీలే కొంటాం, మరి ఒక ఫ్యాక్టరీ మా దగ్గర కూడా పెడితే మా వాళ్ళు కూడా బతుకుతారు కదా ఆడోళ్ళు అని అడిగిన, అడిగితే తప్పకుండా పెడతా అని చెప్పి మాట్లాడిన. అది ఒక ఫ్యాక్టరీ మన ప్రాంతంలో తెస్తే 4-5 వేల మంది బతికే పెట్టే అవకాశం ఉంటుంది. అటువైపు ఎందుకంటే అట్లాంటివి చేస్తే మన ఆరోగ్యం దెబ్బతింది, అటువంటి వారి కోసం కూడా నేను ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది. ఇవాళ మా అక్క చెల్లెలతో ఒక మనవి ఏంటంటే దయచేసి బీడీలు తాగేవారి కంటే కూడా చేసే మనం కూడా అనారోగ్యం పాలవుతున్నాం. క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఏంటిదంటే ఇప్పుడు జనరల్గా మీరు బీడీలు చేస్తుంటారు, చేసేటప్పుడు పొయ్యి మీద కూడా అంటారు, అన్నం వండుతుంటారు, ప్రతిసారి చేయగలుపుకునే ఓపిక లేక దబ్బర పోతున్నారు, దాంతోనే గంట కలుపుతున్నారు, కూర చేస్తున్నారు, అన్నం చేస్తున్నారు. బీడీలు చేసే చేయితోనే కూరగాయలు కోస్తున్నారు, బీడీలు చేసే చెయ్యి సబ్బు పెట్టి కడక్కుండా ఇంకా మీరే మీద కట్టుకొని మీ పిల్లలకు అన్నం కలిపి నోట్లో పెడుతున్నారు. అంటే మీకు తెలియకుండానే ఆ పిల్లల కడుపులోకి పొగాకు పోతున్నారు చిన్న వయసు, మరి వాళ్ళ తొందరగా అట్రాక్ట్ అవుతుంది. బీడీ చేసిన తర్వాత తప్పకుండా సబ్బు పెట్టి లిక్విడ్ పెట్టి చేయి కడుక్కోకుండా పిల్లలకు అన్నం తినిపించద్దు, కూర వండద్దు, అన్నం వండద్దు, మీరు కూడా తినద్దు. కానీ మనకు ఆ తొందరలు ఏంటంటే ఎక్కువ బీడీలు చేయాలి, రోజు 1000 చేయాలి, 1200 చేయాలి, 1400 చేయాలి, 800 చేయాలి, మళ్ళీ చేయగలిగితే మళ్ళీ దుడుచుకోవాలి, టైం ఖరాబ్ అవుతుంది. ఇటు చేసుడు మళ్ళీ ఒక నిమిషం కలపచ్చు, మళ్ళీ ఇటు చేసుడు వాడు కలుపుడు అవుతుంది. దాంతో మనం అనవసరంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం, కానీ అది చాలా ప్రమాదమైనటువంటిది. కనుక 10 నిమిషాలు టైం పోయినా పర్వాలేదు, 10 బీడీలు తక్కువ చేసినా పర్వాలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మా అక్క చెల్లెళ్ళు తప్పకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇది చేస్తామని నాకు మాట ఏంది, మీ అందరికీ నేను మాస్కులు కొని పంపుతాను, ఇస్తారా? ఇస్తలేదు, ఏ తప్ప ఉన్నది ఏంటి? మాస్కులు అంటే ఏంటి, మన ముక్కు దగ్గర ఒక చిన్న మాస్క్ పెట్టుకుంటే
ఆ తంబాకు యొక్క వాసన మనకు దాదాపు 75-80% తగ్గిపోతుంది. తగ్గిపోయి రూపాయి 80 పైసలు తగ్గిపోయి 20 పైసలు మాత్రమే పోయే అవకాశం ఉంటుంది. 80 పైసలు తగ్గితే లాభమా కాదా? మనకు 80 పైసలు తగ్గాలా వద్దా? సో అట్లాంటి మాస్కులు కూడా మనం తెచ్చుకుందాం. మిమ్మల్ని నేను కాపాడుకోవాలి, మీరందరూ మా అక్కా చెల్లెలు. సరే, మేము చేయాల్సి ఇప్పుడు పనులు చేస్తున్నాం. మీరు నాకు 2 పనులు చేసి పెట్టారు. చేసి పెడితే మా అక్క చెల్లెలందరికీ, బీడీలు చేసే మా అక్క చెల్లెలకు మాస్కులు కొని పంపిస్తాను, అందరికీ నేనే కొని పంపిస్తాను. అందరికి పంపాలా? మరి నాకు 2 పనులు ఉన్నాయి, మీ పనులు చేస్తారా? మొదటి పనేమో సబ్బు పెట్టి చేయి కడుక్కోకుండా అన్నం తినద్దు, తినిపించద్దు, అన్నం వండద్దు, కూర వండద్దు. ఇది నాకు పక్కా మాట ఇవ్వాలి, ప్రతిజ్ఞ చేసి ఇస్తారా? నూడి దూరవాలి, నా మీద ఒడ్డు పెట్టాలి. మరి పెట్టరా? పెట్టరా అంటే ఏంటంటే డౌట్ ఉందా? ఏం సంగతి డౌట్ ఉందా? ఆ ఫోన్ బంద్ చేయరాదు అక్క. ఈ సెవ్ ఫోన్ ఒకటి తప్పాదు, 2 కలిపి మన బతికినట్టే ఉన్నది కదా అమ్మా. ఫోన్లు అందుకే 2000 పెన్షన్ ఇస్తాను. ఓకే, అయితే వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇంకొక మంచి వార్త ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు గోదావరి నీళ్ళు వస్తున్నాయి. అసలు బీడీలు ఎందుకు చేసినాము? 2 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, ఎకరం భూమి ఉన్నా నీళ్లు లేక, కరెంటు రాక, పెట్టుబడి లేక, బతుకుదేరు లేక బీడీల మీద ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు ఒక మార్పు వచ్చింది. మనకు 24 గంటల కరెంట్ వస్తున్నది, స్ప్రింక్లర్లు డ్రిప్ ప్రభుత్వమే ఇస్తున్నది, మార్కెట్ సౌకర్యం కల్పించింది, రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేస్తున్నది, ఎరువుల కొరత లేదు, విత్తనాలకు బాధ లేదు. దాని సోపత్కి కాళేశ్వరం నీళ్లు కూడా దసరా పండుగ నాటికి గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయి. కాలం కాకపోయినా మన చెరువులన్నీ మంటలు దూకుతాయి. వాస్తవానికి ఇప్పుడు ఏమైంది, బతుకమ్మ పండుగ వస్తున్నది కదా, అయితే ఒక్క చెరువులో కూడా సుక్క నీళ్లు లేవు. బతుకమ్మలు ఏడాయాలనో తెలుస్తలేదు. ఆయన్ని బావిలు బోర్లు ఎండిపోతాయేమో, పంట పండదని భయం అవుతున్నది. కానీ భయపడాల్సిన అవసరం లేదు, మన కాళేశ్వరం పూర్తయింది. ఆ నీళ్లు తెచ్చి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని చెరువులు పూటలు నింపుకుంటాం మంచిగా, బాధలేదుగా. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి కూరగాయలు కానీ మంచి పంటలు కూడా పండించుకుంటే మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మునుపటికి ఇప్పటికి మార్పు వచ్చింది. కరెంటు బాధ లేదు, ఎరువుల బాధ లేదు, విత్తనాల బాధ లేదు, మార్కెట్ బాధ లేదు, పెట్టుబడి సహాయం బాధ లేదు. ఒక్కటే బాధ ఉన్నది, నీళ్ల బాధ. దసరా పండుగ నాటిగా నీళ్లు కూడా వస్తాయి, నీళ్ల బాధ కూడా ఉండదు. ఇక నీళ్ల బాధ లేకపోయినా ఇంకా పంట పండదు. ఇక బంగారం వసతి భూములు దుబాకల గచ్చలేదా కదా, ఎర్ర భూములు. ఆ పాతూరు మార్కెట్ చూసుకుంటారు మీరు, ప్రజ్ఞాపూర్లో రోడ్డు మీద ఎటువంటి కూరగాయలు పాతూరు రోజు 1000 రూపాయలు సంపాదించుకొని పోతున్నారు. అట్లా అన్ని ఊర్లలో కూడా మంచిగా రావాలి, మంచి పంటలు పండించాలి మీరందరూ కూడా. సో అటువైపు కూడా మనం రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని కూడా బాగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను 2 పనులు అడిగినా ముచ్చట వేరే దిగిపోయింది. మొదటి పని ఏమో, మీరందరూ నాకు మాట ఇచ్చిండ్రు, సబ్బు పెట్టి చేయి కడగకుండా మీరు అన్నం తినరు, తినిపించరు, కూరగాయలు కోసడు కానీ, అన్నం వండడం కానీ, కూరలు వండడం చేయకూడదు. ఇంకా 2వ పని ఉండదు నాకు మీతో, చేస్తామా? చేస్తారా? 2వ పని ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు పెట్టాలి. ఎంతే నేను బరువు పెట్టాను మీద, ఏమడుగుతారో అనుకుంటున్నాను. ఏమవుతుంది నాకు ఒక్క వేప చెట్టు నీ, ఆ వేప చెట్టు తల్లి లాంటి. మీరు మీ పిల్లల్ని, ఒక తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటారో, పిల్లల్ని ఎంత అలరింపుగా, ఎంత ఆప్యాయంగా, పిల్లలు ఎంత బాగా ఎదగాలని, నాకంటే నా బిడ్డ బాగా బతకాలి, నాకంటే నా కొడుకు పెద్దవాడు కావాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు. కోరుకుంటారా? చెప్పండి సార్, చెప్పండి సార్. ఆ వేప చెట్టు కూడా, ఆ చెట్టు పెడితే ఆ ఇంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, దవాఖాన పోకుండా మంచిగా బతకాలని చెప్పి తల్లి చేసిన మేలు వేప చెట్టు చేస్తుందట. మరి అది పెద్ద కష్టమైన పని కాదు సార్. బోతోంగ నీళ్ళు, చేయగట్టుకున్న నీళ్ళు, బతలు ఉండే నీళ్ళు పోస్తే బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక్క ఏడాది పెంచితే జీవితాంతం మనం బతికిస్తారు. ఓకే సార్, ఓకే సార్. మన దగ్గర కొన్ని ఊళ్ళల్లో పెట్టినాం మేము,
ఒక గుర్రాల గొందిలో, ఇబ్రాహీంపూర్లో, ఎరుకోడ్లో, ఇటు ఒక ఐదారు ఊళ్ళలో ప్రతి ఇంటికి వేప చెట్టు పెట్టినాం. మీరు కూడా మా అక్కడ మేము పంపిస్తాం చెట్లు, మీకు ఏం ఇబ్బంది లేదు. అన్ని ఇంటికి పెద్ద వేప చెట్టు మంచిగా 6 ఫీట్ల ఎత్తున్న చెట్టు పంపిస్తాం. జర ఉన్న జాగ్రత్త పెట్టండి, ఇంటి ఎత్తనో ఇంటి ముగట్టనో జాగ్రత్త, లేకపోతే రోడ్డుకు లాస్ట్ కొనకు పెట్టినా సరే ఒక్క చెట్టును మీరు పెంచితే మంచి గాలినిస్తుంది, మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మీరందరూ బీడీ చేస్తున్నారు, ఆ పొగాకులో ఉండే యొక్క ఆ హార్డ్నెస్ ఘాటును ఆ కొంత వేప చెట్టు పీల్చుకుంటారు. పీల్చుకొని కొంచెం మంచి ఆక్సిజన్ ఇస్తే మీ ఊపిరితిత్తులు మీ గుండెలో ఆ మంచి గాలి పీల్చుకుంటే అనారోగ్యం కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలన్నది నా కోరిక. ఈ రెండు పనులు మీరు చేయాలి. ఈ రెండు మీరు చేస్తే నేను ఒక్కటి చేసి పెట్టా, ప్రతి ఒక్కరికి నేను నా సొంత డబ్బులతో మీ అందరికీ మాస్క్ కొట్టి పెట్టా, దాన్ని మంచి కాపాడుకుంటే ఒక 7 రోజులు పనిచేస్తుంది ఒక మాస్క్ పంపిద్దామా? ఎన్ని రోజుల్లో మీరు చేస్తారో నేను 2 రోజులకు పంపాలి, డేట్ చెప్పుకుని మీరే ఇక నేను అడిగితే రండి. ఒకటి సపరేట్ కట్టుకునేది ఇవాళ సాయంత్రంకైతే స్టార్ట్, ఇవాళ ఇంటికి పోగానే స్టార్ట్. ఇక వేప చెట్టు ఎప్పుడు మరి, ఇక ఎప్పుడు మీరు తెచ్చుకుంటారా? మీ ఊర్లో నర్సరీలో మీ సర్పంచ్ని అడిగి తెప్పించుకుంటారా? నేను పంపాలన్నా మీ సర్పంచ్ మీ ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నర్సరీలో నుంచి తెచ్చుకుంటారా? ఏమంటారు? ఎన్నో డేట్ మీరు చెప్తే మాస్క్ వస్తుంది, మరి లేట్ అయితే మాస్క్ రాదు. ఏ ఊరు అయిపోయిందంటే ఆ ఊరికి మాస్క్లు వచ్చేస్తాయి. ఎంతమంది ఉంటే అంతమంది అమ్మా ఉండదా? ఉంటే ఇంకొకటి పెట్టు, మాస్క్ రావాలి కదా. ఎన్నో చెప్పలేరు మాకే తెలియదు, ఎప్పుడు పంపాలి నేను. మీరు ఎందుకంటే నాకు మాట ఇచ్చారు, ప్రామిస్ చేసారు. ఎవరి మీద ఒకటి, నా మీదనా మీ మీదనా, ఎవరి మీద వాళ్ళు పెట్టుకుంటారా? వద్దా అమ్మా, నేను పంపియాలా? అది కూడా నా మీద పెడతారు వారు మా చెల్లెలు. సరే ఓకే, నేను అందరికీ మీ సర్పంచ్ల ద్వారా అన్ని గ్రామాలకు పంపిస్తా, మీరు మాత్రం మంచి పెద్ద గుంట తీసుకెట్టియండి, దాన్ని కాపాడు. గుంత ఒక్కటి తవ్వి పెద్దగా తవ్వి మంచి ఎర్రమట్టి పోసి చెట్టును మంచిగా పెట్టే, అది మీకోసమే ఆలోచిస్తుంది తప్ప నా గురించి కాదు. మా ప్రజలు సంతోషంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. దవాఖానకు మీరు పోవద్దని కోరుకుంటున్నారు, దవాఖానకు బాగా మంది వచ్చి ఫుల్ మంచాలు నిండిపోయి కింద మీద ఒక్కొక్క మంచం మీద ఇద్దరు పేషెంట్లు ఉంటే గొప్ప కదా, దవాఖానలో మంచాలు ఖాళీ ఉంటే గొప్ప కదా. ఏం కావాలి? మనుషులు దవాఖానకు పోకుండా ఉంటే అది ఆరోగ్య సిద్ధిపేట అయితే తప్ప దవాఖాన ఫుల్ ఉంటే ఆరోగ్య సిద్ధిపేట కాదు కదా. మనుషులు దవాఖానకు పోకుండా ఉండాలి. అందుకే ఈ మధ్యలో నేను కొన్ని విషయాలు చెప్పినాం, దోమలు లేకుండా ఈగలు లేకుండా చేసుకోవాలి. వారానికి ఒకనాడు మనం ఇల్లు ఎంత శుభ్రంగా చేస్తామో ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా చేసుకుంటే దోమలు ఈగలు లేకుండా ఉండి జ్వరాలు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇబ్రాహీంపూర్ అనే ఒక ఊరు ఉంటుంది సిద్దిపేట మండలంలో, కొంతమంది పోయింది ఆ ఊరికి. ఆ ఊర్లో మీ ఊరేనా? మా ఊరే అంటున్నారు. వాళ్ళ ఊర్లో ఆర్ఎంపి డాక్టర్ ఉంటుండే, ఆ ఊర్లో జ్వరాలు బంద్ అయిపోయినాయి, బయలు లేవు, వాంతులు లేవు, జ్వరం లేదు, రోగం లేదు. ఇక ఆర్ఎంపి డాక్టర్ చూసింటూ చూసింటూ ఆయన కాల్ చేసి ముస్తా పోయి ఒక్క మనిషికి జ్వరం వస్తలేదు. ఎందుకు? ఆ ఊర్లో ఇంటికో వేప చెట్టు పెట్టుకున్నారు, ఆ ఊర్లో ఇంటికో ఇంకుడు గుంత కట్టుకున్నారు, ఆ ఊర్లో ప్రతి ఆదివారం నాడు గంట సేపు పొద్దున్న లేచి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు మొత్తం ఇంటి చుట్టూ ఉండే గడ్డి చెత్త ప్లాస్టిక్ కాగితాలు లేకుండా మంచి శుభ్రంగా ఉంచుకుంటారు ఆ గ్రామాన్ని. ఆ ఊరు నుంచి దోమలు లేవు, ఈగలు లేవు, ఆర్ఎంపి డాక్టర్ లేనే లేదు. మన ఊళ్ళో అట్లా కావాలా వద్దా? అంటే అది మరి ఎవరి చేతిలో ఉంటాయి? ఒక సర్పంచ్ గారో ఒక ఎంపీటీస్ గారు అనుకుంటే అవుతుందా? మనందరం ఇప్పుడు మన ఇల్లు మనకు ఎంత శుభ్రమో మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు కూడా మనకు అంత శుభ్రం. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో గ్రామ పరిశుభ్రత మన ఇంటి చుట్టూ ఉండే పరిశుభ్రత కూడా మనకు అంతే ముఖ్యం. అది మా అక్క చెల్లెలు అనుకుంటే తప్పకుండా అవుతుంది. అట్లా మీరు ప్రతి ఊరు ఒక ఇబ్రాహీంపూర్ కావాలి, ప్రతి ఊరు ఒక మల్కాపూర్ కావాలి. తూప్రాన్ మండలం మల్కాపూర్ అని ఒక ఊరు ఉంటుంది తూప్రాన్ల, అక్కడ కూడా ఆదివారం ఆదివారం గంటసేపు శ్రమదానం చేసి ఆ గ్రామ యువకులు మహిళలు ముఖ్యంగా మహిళలు చాలా బాగా చేసుకున్నారు మల్కాపూర్లో. ఇవాళ ఆ ఊరు కూడా దోమలు లేవు, ఈగలు లేవు, శుభ్రంగా ఉంటుంది మల్కాపూర్ గ్రామం. అట్లా అన్ని ఊళ్ళు కూడా సాధ్యమే కదా. నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా, మా సర్పంచ్లో చెప్తున్నా, ఎంపీటీసీలో చెప్తున్నా,
అన్ని చోట్ల కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేము ఎంత చేసినా ఇంకో మీరు కూరుకోవాలి, మా అక్క చెల్లెలు కూరుకుంటే మాత్రమే అవుతుంది, ఎవరు అనుకున్నా కాదు మీరు అనుకుంటే అవుతుంది. ఇలా మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మంచినీళ్ళ బాధ పోయింది మనకు, కరెంటు బాధ పోయింది మనకు, రోడ్లు మంచిగా అయిపోయింది సిద్దిపేటలో, అదే విధంగా ఆసుపత్రులు మంచిగా సిద్దిపేటలో. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫర్ల డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ఇలా అనేక మంచి కార్యక్రమాలు వస్తాయి, మరి వాటి అన్నిటి సోపతికి ఆరోగ్య సిద్దిపేట కావాలి, శుభ్రత, ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా బాగా మీరందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. చాలా విషయాలు నాకు చెప్పాలని ఉంది కానీ మీకు కడుపుల ఎలకలుపుతున్నట్టుంది, ఆకలి అవుతున్నట్టుంది. సరే, నేను మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తే కానీ మరి ఈరోజు టీఆర్ఎస్ కేవీలో మీరు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే బీడీ కార్మికులకు ఏదైనా మేలు చేసిన పార్టీ అంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకే మీరు అందరూ కూడా టీఆర్ఎస్ కేవీలో ఉండాలి, టీఆర్ఎస్ కేవీని బలోపేతం చేసుకోండి. మీ కష్టాల్లో సుఖాల్లో అన్నిటికీ కూడా ఎప్పుడూ టీఆర్ఎస్ కేవీ మీకు అండదండగా ఉంటుంది, అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఇస్తుంది, మీకు సేవ చేస్తుంది. మీ యొక్క సేవలో టీఆర్ఎస్ కేవీ నాయకులు కార్యకర్తలు మీ అందరి కోసం కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. మరి మీరు అందరు కూడా అందులో సభ్యులుగా ఉంటూ మరి నేను మళ్ళీ త్వరలోనే అన్ని గ్రామాలకు మీ టేకేదారులను పిలుచుకొని మీ టేకేదారుల ద్వారా కానీ సర్పంచుల ద్వారా కానీ మీ మాస్కులను మీ మీ ఊళ్ళకు పంపించి మీ అందరికీ ఉచితంగా పంపిస్తా. మీరు మాత్రం దయచేసి శుభ్రంగా చేతులు కడుక్కొని అన్నం తినాలి, ఇంటికి ఒక వేప చెట్టు పెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ, కొత్త పిఎఫ్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కూడా 2016 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా కూడా నా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.